హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శారదా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే ఒక స్నాక్ ఐటమ్, బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఎలైనా కావచ్చండి, ఈ సొరకాయ గార్ల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. చూసారు కదా, సొరకాయ గారెలు, సొరకాయ వడలు చాలా టేస్ట్గా ఉంటాయండి. సొరకాయతో ప్రిపేర్ చేశానన్నమాట, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇవి ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నా వీడియోస్ అన్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు ఫ్రెండ్స్. సో సొరకాయ గారెలు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. సొరకాయ గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ ఒక చిన్న సొరకాయ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పైన ఆ పిక్ అంతా తీసేసేయాలన్నమాట. ఈ పిక్ అంతా తీసేసిన తర్వాత కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ పైన చెక్క అంతా తీసేసుకోవాలి. తీసేసుకొని సొరకాయ ఇట్లా మధ్య భాగానికి కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇత్తనాలు ఉంటాయి కదా, ఇత్తనాలన్నీ తీసేసుకోవాలి. ఇత్తనాలు అనేవి తీసుకోకపోతే ఆ గారెలు అనేవి, సొరకాయ గారెలు అనేవి టేస్ట్గా ఉండవు. ఈ లోపల ఈ గింజలన్నీ తీసేసుకోవాలి. సరే కదా, దీనికి కూడా అంతే, ఈ గింజలు అనేవి మొత్తం తీసేసుకోవాలి. ఇట్లా తీసేసుకున్న తర్వాత ఈ చిన్న చిన్న పీసెస్గా కోసి మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా మొత్తము ఇట్లా తురుముకోయినైనా తురుముకోవచ్చు. ఇట్లా తురుముకుంటేనే గారెలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. నేనైతే తురుముతున్నాను. చూసావు కదా, ఇట్లా తురుము పెట్టుకోవాలన్నమాట. ఇది పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని దాంట్లో ఒక చిన్న బౌల్ వచ్చేసి వరిపిండి వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం తరిగి పెట్టుకున్నాం కదా సొరకాయ తురుము అనేది, చూడండి తురుముకుంటే ఈ బౌల్ అయింది. ఇది దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని నెక్స్ట్ దాంట్లో చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ దానిలో సాల్ట్ అనేది వేసుకోవాలి, సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. దీంట్లో వాటర్ అనేవి ఇంకా పోసుకో అవసరం లేదండి, ఎందుకంటే సొరకాయలో ఆల్రెడీ వాటర్ అనేవి ఉంటాయి కాబట్టి. ఇప్పుడు వాటర్ అనేవి పోసుకోకుండా మెత్తగా గారెల పిండిలాగా కలుపుకోవాలన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ ఐటమ్ కానీ చాలా బాగుంటుంది. ఇట్లా గారెల పిండిలాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. అందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని పెట్టుకుందాం. చూసారు కదా, ఇట్లా గారెల పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. డీప్ ఫ్రైకి ఒక ప్యాన్ గిన్నె పెట్టుకున్నానండి, బాండీ అనేది పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పోసుకున్నాను. ఆయిల్
వేడెక్కింది. ఇప్పుడు సొరకాయ గారెలు అనేది వేసుకుందాము. ఒక పేపర్ మీద అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా చేతితో రౌండ్ షేప్గా ఒత్తుకొని అయినా వేసుకోవచ్చు అండి. చూడండి, ఇట్లా ఇట్లయినా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే సొరకాయ గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తున్నారు కదా. మరి మందంగా కాదు, పలుసుగా కాదండి. మధ్యలో రంధ్రం అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా చేతితోనే ఒత్తుకోవాలి. ఈ మధ్యలో రంధ్రం పెట్టుకుంటే గారె అనేది బాగా ఉడికిపోతుంది అన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక వేయించుకోవాలండి. వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూస్తూనే ఉన్నారు కదా సొరకాయ గారెలు ఎలా చేసుకోవాలో. చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. నెక్స్ట్ ఇంకా కొన్ని వేసుకుందాం. ఇందాకట్లాగే ఇట్లా చేతి మీద చేసుకొని ఇట్లా రంధ్రం పెట్టుకొని వేసుకుందాం. చాలా ఈజీ అండి, చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఇట్లా రంధ్రం అనేది పెట్టుకుంటే కనుక బాగా ఆయిల్ వెళ్ళి మధ్యలోకి బాగా ఎగుతాయి. ఇట్లా మొత్తం ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. చూసారు కదా ఇవి కూడా వేగిపోయినాయండి. ఇవి కూడా ప్లేట్లో తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా సొరకాయ గారెలు అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నాము. ఇంతేనండి, సింపుల్ అన్నమాట. మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేయండి, టేస్ట్ చేయండి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.